హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ జర్నీ విత్ సాయి సుజాతను మాట్లాడుతున్నానండి ఈ ఛానల్ మన హెల్త్ టిప్స్ కోసం ప్లస్ మనకి బ్యూటీ టిప్స్ కానివ్వండి కిచెన్ టిప్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా నాకు తెలిసినవి కొన్ని షేర్ చేద్దామనేసి నేను దీనికని సెపరేట్గా ఒక ఛానల్ని స్టార్ట్ చేశానండి మన జర్నీ విత్ సాయి ఛానల్ బాబా బాబా వీడియోస్ మట్టికే పెడదాము అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశానన్నమాట ఈ వీడియో మీరు కొత్తగా చూసేవాళ్ళు ఈరోజు ఫస్ట్ వీడియో పెడుతున్నానండి కొత్తగా చూసేవాళ్ళు మన ఆల్రెడీ జర్నీ విత్ సాయి ఛానల్లో ఉన్నవాళ్ళు మీకు ఈ వీడియో కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే దేని గురించి చెప్పబోతున్నానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మోసమైన ఒక ప్రాబ్లం అండి చాలా అసలు అన్నిటికీ కూడా మూల కారణం గ్యాస్ట్రిక్ ఏనండి ఒంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మెయిన్ వచ్చేది మనకి గ్యాస్ట్రిక్ వల్లే వస్తూ ఉంటాయి అన్నమాట అదేంటంటే చాలా వరకు కూడా గుండెల్లో మంట రావటం తేపులు రావటం లేకపోతే ఎక్కడైనా నడుము దగ్గర పట్టేయటం కానివ్వండి లేకపోతే ఒంగుంటే సరిగ్గా గబాలన పైకి లేగ లేకపోవటం కానివ్వండి అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయండి అన్నీ కూడా మన గ్యాస్ట్రిక్ వల్లే వస్తాయి అది గ్యాస్ట్రిక్ అంటే ఏంటి అసలు మనం టయానికి తినమండి తిన టైంకి తినండి తినండి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనకు అందరూ చెప్తూ ఉంటారు కానీ మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మన పనులు మనకి స్కూల్కి వెళ్ళిపోయే పిల్లలు కానివ్వండి కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం జాబ్స్కి వెళ్ళిపోయే వాళ్ళు కానీ టైం అయిపోయిందో నిలిపోతూ ఉంటాం అప్పుడు ఏజ్ మనకి మంచి ఏజ్లో వయసులో ఉంటారు కాబట్టి అప్పుడు మనకి అనిపించదండి ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి అల్సర్ అంటే ఏంటి అనే ప్రాబ్లమ్స్ని మనకు ఇప్పుడు తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఏజ్లో మనం పాటిస్తే బా బాగుంటుంది అని మనం తెలుసుకోగలుగుతున్నాం కొన్ని విషయాలండి అలాగా నేను తెలుసుకున్న కొన్ని విషయాలండి ఇవన్నీ కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే టైంకి తినండి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మనం ఒక థర్టీ ఇయర్స్ నుంచి అయినా కరెక్ట్గా తినటం బిగించేస్తే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి అది గ్యాస్ట్రిక్ రావడానికి మెయిన్ కారణం అదే కొంచెం కొంచెం తిన్నా కూడా టైంకి తినమని చాలామంది చెప్తూ ఉంటారు ఎంతోమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారండి అది కరెక్ట్ అండి అది అక్షరాల అలా నిజం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ అనేది చాలా వరకు కూడా నా తగ్గించగలిగే ఒక ఆయుధం అనే చెప్పాలండి మెంతులండి మెంతులు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మెంతుల్ని మనం రాత్రిపూట పడుకునే ముందు నానబెట్టేసి అది కొంచెం ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ కానీ అర స్పూన్ వేసినా కూడా చాలు అర స్పూన్ వేసేసి మామూలు ఒక గ్లాస్ నీళ్ళలో అర స్పూన్ మెంతులు వేసి నానబెట్టేసి మీరు తెల్లారి జామున ఆమె నీళ్ళని తాగేసారంటే ప పరగడపన ఏమీ తినకుండా మొహం బ్రష్ చేసేసుకొని పరగడపన ఇది కానీ తాగారంటే అంత మంచిదండి రోజు తాగుతూ రండి ఫ్రెండ్స్ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా వరకు మనకి బాడీలో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలామంది అప్పటి రోజుల్లో వాళ్ళు మన అమ్మమ్మ లాంటి కాలంలో వాళ్ళు మనకేం చెప్తారంటే జీలకర్ర ఎక్కువగా వాళ్ళండి వాముని కూడా ఎక్కువగా వాడేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే జీలకర్ర కొంచెం మా అమ్మమ్మ గారు ఏం చేసేవాళ్ళు అంటే కడుపులో నొప్పి గ్యాస్ వల్ల కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది డైజెషన్ అవ్వదు తొందరగా అందువల్ల ఈ ఇది కనుక తింటే అది కొంచెం వాముని నోట్లో వేసుకొని నమ్ములుతూ ఉండేవాళ్ళండి అప్పుడు మేము అనుకునే వాళ్ళు ఏంటి వాముని ఇలా తింటున్నారే అది ఎలా తింటున్నారు ఏంటి అది ఇదిగా కారంగా ఉంటుంది కొంచెం ఇదిగా ఉంటుంది తినలేం మనం అలాగా చేసేటి చేసేటప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ అది నిజమండి అలాగా వాము తినగలిగిన వాళ్ళు అలా అయినా చేయొచ్చు లేదంటే ఈ మెంతులు కనుక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అంతేకాకుండా ఆ మెంతులు నీళ్లు చేదుగా ఉండవండి చేదుగా ఉండవు మనం ఈజీగా తాగొచ్చు దాంట్లో ఇంకేం కలుపుకోండి ఆ నీళ్లు తాగేసేయండి ఆ మెంతుల్ని నానబెట్టిన మెంతుల్ని కూడా మీరు పారేయాల్సిన అవసరం లేదు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అది మీరు వంటలో వాడుకోవచ్చు అనమాట ఆ మెంతుల్ని ఇలా కానీ మీరు వాడి చూడండి ఫ్రెండ్స్ మంచి రిఫరెన్స్ దొరుకుతుంది అంతేకాకుండా జీలకర్ర నీళ్లు కూడా మీరు ఇలాగే నాన జీలకర్ర ఏం చేస్తారంటే కొంచెం వాటర్ని బాయిల్ చేసేటప్పుడు నీళ్ళలో వేసి ఆ బాయిల్ చేసిన వాటర్ని తాగుతూ ఉండొచ్చు అనమాట జీలకర్ర కూడా అంత బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మీరు ఏది వీలైతే అది చేసి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరికీ కొంచెం తెలిసిన విషయమే అనుకుంటున్నాను ఈ మెంతుల నీళ్ళు అనేది డైజెషన్కి జీలకర్ర కూడా వాము కానివ్వండి జీలకర్ర మీ మెంతులు అనేవి మనకి డైజెషన్కి బాగా పనిచేస్తాయండి ఈ మెంతుల వల్ల ఇంకొక విషయం కూడా ఉందండి మనకి బాడీలో ఏదైనా హీట్ ఉన్నా కూడా హీట్ని ఆ వేడిని తగ్గిస్తూ ఉంటుందండి ఆ వేడి తగ్గితే కనుక మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒంట్లో చేరనే చేరదండి అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా పనిచేస్తుందండి ఈ మెంతులు నీళ్ళు అనేవి లేడీస్కి మామూలుగా ప్రెగ్నె పీరియడ్స్ టైంలో వచ్చేసి స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి దానికి కూడా చాలా వరకు కూడా ఈ మెంతులు నీళ్ళు అనేవి అంత బాగా పనిచేస్తాయండి కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తూ ఉంటాయండి వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇలాగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయండి మన జర్నీ సాయి ఛానల్లో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే